రిచ్ డాడ్ మొదటి పాఠాన్ని ప్రారంభించాడు పది సెంట్లకి పని చేయాల్సి రావడం నీ కోపం తెప్పించడం చూసి నేను సంతోషించాను చాలామందిలాగా పరిస్థితులు తట్టుకుంటూ నువ్వు నీ జీతాన్ని సరిపెట్టుకుని ఉంటే నీకు నేనేమీ నేర్పించలేను అని చెప్పి పంపించేసేవాడిని ఎందుకంటే ఏదైనా నేర్చుకోవాలి అంటే బోర్డంత శక్తిని ధారపోయాలి ప్రబలమైన భావన తీవ్రమైన కోరిక ఉండాలి నీకు అది ఉంది మీ కింద పనిచేసే ఎక్కువ జీతాలు ఇవ్వాలని అనిపించదా మీకు అని అడిగాడు రాబర్ట్ నేను అలా అనుకోవాల్సిన పని లేదు పైగా ఎక్కువ డబ్బిస్తే సమస్య తీరదు చాలామంది ఎక్కువ డబ్బిస్తే ఎక్కువ అప్పులు చేస్తారు బాగా చదువుకుంటే మంచి జీతం వచ్చే ఉద్యోగం వస్తుంది అనుకున్నాడు మీ నాన్న సంపాదించాడు కూడా కానీ అతని డబ్బు సమస్యలు ఇప్పటికీ తీరలేదు ఎందుకంటే ఆయన డబ్బు గురించి ఏమీ నేర్చుకోలేదు ఆయనకి ఇంకా డబ్బు కోసం పైనే నమ్మకం ఉంది అలా డబ్బు కోసం పని చేయాలనుకుంటే స్కూల్లోనే చదువుకోవాలి అదే మంచి చోటు కానీ డబ్బు చేత ఎలా పని చేయించుకోవాలో నేర్చుకోవాలనుకుంటే మాత్రం నీకు అది నేను నేర్పిస్తాను అందరూ నాలాగా ఇది నేర్చుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపించరు డబ్బుకి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు భయం వెంటాడుతూ ఉంటున్నట్లయితే డబ్బు కోసం పనిచేయడమే సులభం అనిపిస్తుంది కాబట్టి భయం వల్లనే చాలామంది జీతానికి పనిచేస్తారని తెలుసుకో అని చెప్పి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు ఓ నేను సిద్ధం అన్నాడు రాబర్ట్ పళ్ళన్నీ బయటపెట్టి నేను మాట నిలబెట్టుకున్నాను తొమ్మిదేళ్ల వయసులోనే డబ్బు కోసం పనిచేయడం ఎలా ఉంటుందో నువ్వు రుచి చూసావు పోయిన నెలని యాభై సంవత్సరాలతో గణించి చూడు చాలామంది తమ జీవితాలని ఏం చేస్తూ గడుపుతారో తెలుస్తుంది అన్నాడు నాకు అర్థం కాలేదు అన్నాడు రాబర్ట్ సరే ఉద్యోగంలో చేరడానికి ఒకసారి జీతం పెంచమని అడగడానికి ఒకసారి నా కోసం చాలాసేపు వెయిట్ చేసావు కదా ఎలా అనిపించింది ఘోరంగా కరెక్ట్ డబ్బు కోసం పని చేయాలి అనుకునే వాళ్ళ జీవితాలు అలానే ఉంటాయి ఘోరంగా పనిచేశాక మిసెస్ మార్టిన్ నీ చేతిలో ముప్పై సెంట్లు జీతం పెట్టినప్పుడు నీకేమనిపించింది నాకు అది చాలాదనిపించింది కరెక్ట్ చాలామంది ఉద్యోగస్తులకి తమ జీతం చూసుకుంటే అలానే అనిపిస్తుంది ఇంకా నువ్వు అదృష్టవంతుడి వంద శాతం జీతం అందుకున్నావు మిగతా వారి జీతంలో ప్రభుత్వం తన వంతుని ట్యాక్స్ రూపంలో తీసేసుకొని మిగిలినందిస్తుంది అయ్యో అదెలా సాధ్యం జనం ఎందుకు కోరుకుంటారు ధనవంతులైతే ఊరుకోరు కానీ పేద మధ్యతరగతి వాళ్ళు ఏమీ అనరు నేను మీ నాన్న కన్నా ఎక్కువ డబ్బు సంపాదిస్తాను కానీ మీ నాన్న నాకన్నా ఎక్కువ డబ్బుని ప్రభుత్వానికి పన్ను కడతాడు రాబర్ట్కి ఈ విషయం నచ్చలేదు పన్నులు కట్టడానికి చిరాకు పడే తన తండ్రి ప్రవర్తన గుర్తుకు తెచ్చుకున్నాడు చూడు డబ్బు చేత పని చేయించడం ఎలాగో నేర్చుకోవాలంటే ఒక జీవితకాలం అధ్యయనం చేయాలి చాలామంది ఈ విషయాన్ని అధ్యయనం చేయరు ఎక్కువ డబ్బు సంపాదిస్తే సమస్య తీరిపోతుంది అనుకుంటారు ఆర్థిక శాస్త్రం గురించి ఏమీ తెలియకపోవడమే అసలు సమస్య అని ఎవరూ గ్రహించరు పన్నులనేవి నువ్వు నేర్చుకోబోయే విషయంలో చాలా చిన్న భాగం మాత్రమే ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నది ఏంటంటే నీకు ఇంకా నేర్చుకోవాలనే కోరిక ఉందా లేదా అని అవును అన్నట్టుగా తలాడించాడు రాబర్ట్ అండ్ మైక్ గుడ్ అయితే వెళ్ళి పని చేయి ఈసారి నీకు నేను అసలు జీతమే ఇవ్వను ఏంటి అరిచినంత పని చేశాడు ఇది చాలా అన్యాయం మీరు ఎంతో కొంత జీతం ఇవ్వాల్సిందే అని దబాయించాడు నేర్చుకుంటా అన్నావు కదా ఇప్పుడు ఇది నేర్చుకోకపోతే నేను ఎప్పుడు నిన్ను ఉద్యోగం నుంచి తీసేయకుండా ఉంటే బావును అనుకుంటూ బతుకుతావు లేదా మీ నాన్నలాగా బోలెడు డబ్బు సంపాదిస్తూ కూడా పేకల దాకా అప్పుల్లో కూరుకుపోయి ఉంటావు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తే ఆ సమస్య తీరిపోతుంది అని కలలు కంటుంటావు జీతం పెంచమని అడగడానికి వస్తే జీతం లేకుండా పనిచేయమంటాడేంటి పెద్దైనా అని మనసులో అనుకుంటూ ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాడు రాబర్ట్ దీన్ని ఉపయోగించు అంటూ తల మీద తట్టి అలా నీ బుర్రను ఉపయోగించిన రోజున ఈ అవకాశం ఇచ్చినందుకు త్వరలోనే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తావు పెద్ద అయ్యేసరికి ధనవంతుడివి అవుతాం ఇక వెళ్ళు అని చెప్పి పంపిస్తాడు ఒక నెల తర్వాత స్టోర్కి వచ్చి పిల్లల్ని కలిసి బేస్బాల్ గ్రౌండ్కి తీసుకెళ్తాడు రిచిడాడు పిల్లలు ఏమైనా నేర్చుకున్నారా లేదు అన్నట్టుగా భుజాలు ఎగరేస్తారు ఇద్దరు ఇప్పుడు మీకు కొత్త పాటను నేర్పించబోతున్నాను అది కానీ నేర్చుకుంటే స్వేచ్ఛగా నిశ్చింతగా గొప్ప జీవితాన్ని గడుపుతారు నేర్చుకోకపోయినట్లయితే మాత్రం మిస్సెస్ మార్టిన్ లాగా ఈ మైదానంలో సాఫ్ట్బాల్ ఆడేవారిలాగా బ్రతుకుతారు వీరిలా నకిలీ జీవితాలు గడపాలనుకుంటే చెప్పండి మీ జీతం గంటకి ఇరవై ఐదు సెంట్లు పెంచుతాను వీళ్ళంతా కష్టపడి పనిచేసేవాళ్ళు వీళ్ళని మీరు ఎక్కిరిస్తున్నారా కోపంగా అడిగాడు రాబర్ట్ లేదు లేదు మిస్సెస్ మార్టిన్ నాకు తల్లి లాంటిది నేను ఎవరిని కించపరచడం లేదు ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం కోసం కొంచెం క్రూరంగా మాట్లాడుతున్నానంతే నిజానికి వీళ్ళందరికీ తాము చిక్కుకుని ఉన్న వలని చూడలేనంత సంకుచిత దృష్టి ఉంది వాళ్ళదేమీ చూడలేరు అర్థం కానట్టు చూశారు రాబర్ట్ అండ్ మైక్ అది చూసి రిచిడాడ్ నవ్వుతూ సరే గంటకి ఇరవై ఐదు సెంట్లు అనే మాట విని మీకు సంతోషం కలగలేదా మీ గుండె వేగంగా కొట్టుకోలేదా అని అడిగాడు లేదు అన్నట్టుగా తలాడించారు రాబర్ట్ అండ్ మైక్ కానీ తన గుండె వేగంగానే కొట్టుకుంది అతని దృష్టిలో ఇరవై ఐదు సెంట్లు అంటే చాలా ఎక్కువ సరే మీకు నేను గంటకు ఒక డాలర్ ఇస్తాను అన్నాడు రిచ్ డాడ్ గుండె ఇంకా వేగంగా కొట్టుకోసాగింది బుర్ర ఒప్పుకో ఒప్పుకో అని సాగింది గంటకు రెండు డాలర్ సాగింది చిట్టి గుండె బుల్లి బుర్ర పేలిపోయినంత పనైంది గంటకు గంటకి రెండు డాలర్లు అంటే ప్రపంచంలోనే ధనవంతుడైన పిల్లవన్నీ అయిపోతాను అనుకున్నాడు రాబర్ట్ రిచ్ డాడ్కి తెలుసు ప్రతి మనిషిలోనూ బలహీనమైన ఆత్మ ఉంటుందని అవసరాలు తీర్చుకోవడానికి అమ్ముడుపోతుందని అదేవిధంగా ప్రతి మనిషిలోనూ ఉండే ఆత్మలో ఒక భాగం చాలా బలంగా ఉంటుందని దానిని కొండం ఎవరి తరం కాదని కూడా తెలుసు ఈ రెండింటిలో ఏది ఎక్కువ బలంగా ఉంది అనేది పరీక్షించడానికే ఇలాంటి ఆశ చూపిస్తున్నాడు ఆయన సరేనారా గంటకు ఐదు డాలర్లు హఠాత్తుగా పిల్లల మనసు మోగపోయింది ఇది మరీ ఎక్కువ అనిపించింది హాస్యాస్పదంగా అనిపించింది ఆ రోజుల్లో పెద్ద పెద్ద వాళ్ళకే గంటక ఐదు డాలర్ల జీతం లేదు ప్రలోభం మొత్తం మాయమైంది ప్రశాంతత ఆవరించింది ధరకి లొంగని భాగం పైకి వచ్చింది వారి మొహాల్లో వచ్చిన మార్పు చూసిన రిచ్డాడ్ మృదువుగా నవ్వుతూ గుడ్ భయం లోభం అనే భావాల వల్ల ప్రతి మనిషికి ఒక విలువ ఏర్పడుతుంది డబ్బు లేకుండా పోతుంది అనే భయం కష్టపడి పనిచేసేలా చేస్తుంది డబ్బు అందిన తర్వాత లోభం మనలో చేరి మనం కొనాలనుకున్న వస్తువుల గురించి ఆలోచనల్ని రేకెత్తిస్తుంది వారు ఆ గాడిలో పడి ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తానంటే వాళ్ళ దగ్గరికి చేరి ఎక్కువ కష్టపడుతూ ఖర్చులను పెంచుకుంటూ పోతారు అదే ఎడతెరగని పోటీ ర్యాట్ రేస్ ఇందులోంచి బయటపడ్డం ఎలా అడిగాడు రాబర్ట్ నాతో పాటు పనిచేస్తున్న మీరు ఇది కనుక్కోగలరు అనుకుంటున్నాను అందుకే జీతం ఇవ్వకుండా పనిచేయిస్తున్నాను ఊరికే పనిచేయడానికి విసుగ్గా ఉంది ఏదైనా సూచన వచ్చగా అన్నాడు మైక్ సరే అయితే మీరు నిజాలు చెప్పడం ప్రారంభించండి అన్నాడు రిచడాడు మేమేమీ అబద్ధాలు చెప్పడం లేదే దేని గురించి నిజం చెప్పాలి అడిగాడు రాబర్ట్ మీ మనసుకు మీరే నిజం చెప్పుకోవాలి అంటే మీ ఉద్దేశంలో మిస్సెస్ మార్టినో ఇక్కడ ఆడుతున్న వాళ్ళు ఆ పని చేయడం లేదా ఏమో నాకు సందేహమే డబ్బు లేదనే భయంతో వాళ్ళు బాధపడతారు భయాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించడం మానేసి ఆ భయానికి స్పందిస్తారు చేతికి కాస్త డబ్బు అందగానే సంతోషం కోరికలు లోభము కలుగుతాయి మళ్ళీ వాళ్ళు ఆ భావాలకి స్పందిస్తారే గాని ఆలోచించరు డబ్బు సంపాదిస్తే భయం పోతుంది అని ఆశించి పనిచేస్తారు కానీ అలా జరగదు ఇది జరగదని ప్రతిసారి రుజువు అవుతూ ఉంటుంది అలాంటి భయంతో కొన్ని లక్షల మంది మదన పడుతూ రాత్రులు మెలకుగానే ఉంటారు వాళ్ళు ఆలోచించరు భయానికి స్పందిస్తారు జీతం డబ్బులు ఆ భయాన్ని పోగొడతాయనుకుంటారు డబ్బే వాళ్ళ జీవితాలను నడిపిస్తుంది అది నిజమని ఒప్పుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు ఆ నిజం దాచినంత కాలం డబ్బు వల్ల ఆత్మలని భావాలని తన అదుపులో ఉంచుకుంటుంది మీరు ఆ ఉచ్చులో పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఊరికే ధనవంతులుగా మారడం వల్ల సమస్య పరిష్కారం అవ్వదు నాకు ఈ లైన్స్ చదువుతున్నప్పుడు కోటి రూపాయల లాటరీ తగిలిన వ్యక్తులు ఈ కౌన్ బనేగా కరోడుపతి లాంటి ప్రోగ్రామ్స్లో లక్షలు గెలుచుకున్న వాళ్ళు రీసెంట్గానే స్టార్స్ అయ్యి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసిన వాళ్ళు ఎందరో గుర్తొచ్చారు వాళ్ళందరూ ఇలా రోడ్డు మీదకి వచ్చేయడం గల కారణం ఏంటని ఆలోచిస్తే నాకు అనిపించింది రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం చదవలేదు కాబట్టే డబ్బు ఎలా పనిచేస్తుందో తెలుసుకోలేదు కాబట్టే దాంతో ఎలా పని చేయించుకోలో తెలుసుకోలేక వాళ్ళు రోడ్డుకి ఎక్కారు అని మళ్ళీ కథలోకి వెళ్దాం ధనవంతులు కూడా భయపడతారా అడిగాడు మైక్ నిజం చెప్పాలంటే ఎక్కువ మంది ధనవంతులుగా ఉండేది భయం వల్లనే కానీ కోరిక వల్ల కాదు పేదరికాన్ని డబ్బు పోగొట్టగలదు అని నమ్మి టన్నుల కొద్దీ డబ్బు సంపాదించి అది పోతుందేమో అని భయపడతారు వాళ్ళకి వారి పెద్ద ఇళ్ళని కార్లని డబ్బు తెచ్చిన వైభవాన్ని వదులుకోవడం ఇష్టం ఉండదు అవి పోగొట్టుకుంటే స్నేహితులు ఏమనుకుంటారో అని భయం చాలామంది చూడ్డానికి ధనవంతుల్లా కనబడుతున్నా నిరాశతోనూ నరాల బలహీనతోనూ కృంగిపోతూ ఉంటారు అయితే డబ్బు లేకపోవడమే ఆనందాన్ని ఇస్తుందా అడిగాడు రాబర్ట్ లేదు డబ్బును తప్పించుకు తిరగడం కూడా డబ్బు కోసం తహతహలాడడం లాంటి మానసిక రోగమే కొంతమంది నాకు డబ్బు అంటే ఆసక్తి లేదండి అంటారు కానీ రోజుకి ఎనిమిది గంటలు పనిచేస్తారు నిజంగా ఆసక్తి లేకపోతే పని ఎందుకు చేస్తున్నట్టు ఈ రకమైన మానసిక ధోరణి డబ్బు కూడబెట్టడం కన్నా ప్రమాదకరమైంది అయితే మాలో భయము లోభము పోయే వరకు జీతం తీసుకోకుండా పనిచేయాలా లేదు అలా చేస్తే అది సమయాన్ని వృధా చేయడం అవుతుంది మీకు కలిగే భావాల పట్ల మీరు నిజాయితీగా ఉండండి అవి మీకు ముందుకు పోయే శక్తినిస్తాయి మీ మనసు భావాలు మీకు మేలు చేసేటట్టు చూసుకోండి దొంతర్ల కొద్దీ డబ్బు సంపాదించడం నేర్పడంలో నాకు ఆసక్తి లేదు భయాన్ని కోరికని అదుపులో పెట్టుకోకుండా ధనవంతులుగా మారితే మీరు పెద్ద జీతం సంపాదిస్తున్న బానిసలే అవుతారు మరి ఉచ్చును తప్పించుకోవడం ఎలా తమకు తామే తెచ్చుకున్న భయాలు అజ్ఞానం మనుషుల్ని ఈ ఉచ్చులో బిగించి ఉంచుతాయి అంతేగాని ఒక వ్యక్తి పేదరికానికి ప్రభుత్వమో ధనవంతులు ఆర్థిక వ్యవస్థ ఎంతమాత్రమూ కారణం కాదు మీ జీతం పెంచుతా అని మిమ్మల్ని ప్రలోభ పెట్టినప్పుడు ఏమనిపించింది మీ కోరికలు ఎగసిపడ్డాయి కదా కానీ మీరు మీ భావాలకి లొంగిపోకుండా మీ ప్రతిస్పందల్ని అణిచిపెట్టారు మీరు ఆలోచించగలిగారు భావాలు అలజరి చేస్తున్న ప్రలోభానికి లొంగకుండా మీరు ఆలోచించే ధోరణి కనబరిచారు అదే మొదటి మెట్టు కానీ చాలామంది జీతం పెరగడానికి ప్రయత్నం చేస్తూ నిలకడైన ఉద్యోగం కోసం పరుగులు పెడతారు కోరిక భయం అనే భావాలతో వాళ్ళు పరుగు ఎక్కడ దాకా వెళ్తుందో అసలు ఆలోచించరు అది ఎలా ఉంటుందంటే యజమాని తన బండి ముందుకు కదలడం కోసం గాడిద ముందు ఒక క్యారెట్ను ఉంచి తాను వెళ్లాలన్న చోటుకి వెళ్తాడు కానీ గాడిద మాత్రం ఒక భ్రమ వెంట పరిగెడుతూ ఉంటుంది మీ ఉద్దేశం బేస్బాల్ చాక్లెట్లు వాట వస్తువులు గాడిద ముందు ఉన్న క్యారెట్ లాంటివైనా ఎగ్జాక్ట్లీ పెద్దవాళ్ళు అయిన కొద్దీ మీ అవసరాలు మారుతాయి ఆ క్యారెట్ ప్లేస్లో కొత్త కారు ఉండొచ్చు బంధువులు మెప్పించడం కోసం ఒక బంగ్లా విలాస వస్తువులు ఏవైనా ఉండొచ్చు భయం మిమ్మల్ని గుమ్మల నుంచి బయటికి గంటుతుంది కోరిక మిమ్మల్ని రమ్మని పిలుస్తుంది సమస్యల్లోకి దింపుతుంది అదే నేను చెప్పిన మరి దీనికి పరిష్కారం ఏమిటి అడిగాడు మైక్ భయాన్ని కోరికని పెంచేది అజ్ఞానం మనిషి జీవితం అజ్ఞానానికి జ్ఞానానికి మధ్య జరిగే సంఘర్షణ సంఘర్షణ అంటే ప్రతీక్షణం తీసుకునే నిర్ణయం గాడిదే కనుక ఏం జరుగుతుందో పూర్తిగా చూసి తెలుసుకోగలిగితే ఆ క్యారెట్ని వెంబడించాలా వద్దా అనే నిర్ణయం తీసుకోగలుగుతుంది డబ్బు క్యారెట్ లాంటిది అదొక భ్రమ నిజం చెప్పాలంటే గాడిద ముందున్న క్యారెట్ డబ్బు కన్నా ఎన్నో విధాలుగా ఎక్కువ విలువైంది చూడండి స్కూల్ అనేది చాలా ముఖ్యమైనది నైపుణ్యాలను నేర్పిస్తుంది ఆలోచించే సామర్థ్యము అందిస్తుంది కానీ దురదృష్టవశాత్తు చాలామందికి విద్య నేర్చుకోవడం ఆఖరిమెట్టుగా మారుతుంది అదే ప్రారంభం అని తెలుసుకోలేకపోతున్నారు ఈరోజు నేను కాస్త క్రూరంగానే మాట్లాడినట్టు మీకు అనిపించవచ్చు కానీ ఈ మాటలు మీరు ఎల్లకాలం గుర్తుంచుకోవాలి అనేది నా కోరిక డబ్బు కోసం పనిచేయడం డబ్బుతో కొన్న వస్తువులు మీకు ఆనందాన్ని ఇస్తాయి అనుకోవడం కూడా చాలా క్రూరత్వం ఉద్యోగం మీకు భద్రతాభావం కలిగిస్తుంది అనుకోవడం మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకోవడమే అని చెప్తూ స్టోర్ వైపు నడక ప్రారంభించారు అవసరాలు తీరాలంటే డబ్బు కావాలి కదా మరి ధరలు పెరుగుతున్నప్పుడు జీతాలు కూడా పెంచాలి కదా అడిగాడు రాబర్ట్ సమాజంలో అందరూ విద్యావంతులై ప్రభుత్వం సవ్యంగా పనిచేస్తున్నట్లయితే ధరలు తగ్గాలి కానీ అదొక సైద్ధాంతిక సత్యం మాత్రమే అజ్ఞానంతో తలెత్తిన భయం వల్ల లోభం వల్ల ధరలు పెరుగుతాయి ఉదాహరణకి ఒక డాక్టర్ తన కుటుంబానికి మరిన్ని సుఖ సౌకర్యాలు అందించాలి అనే కోరికతో తన ఫీజు పెంచాడు అనుకుందాం వైద్యం కోసం వచ్చే వకీళ్లు రేటు పెంచుతారు పెరుగుతున్న రేట్లకు తగ్గట్టుగా జీతం పెంచాలి అని టీచర్లు ఇతర ఉద్యోగులు అడుగుతారు ఇదిలా కొనసాగుతూ ధనవంతులకి పేదలకి మధ్య ఒక పెద్ద అగాధం ఏర్పడి ఒక గొప్ప నాగరికత ధ్వంసం అవుతుంది చరిత్రలో నేలమట్టమైన నాగరికతలన్నీ ధనిక పేద మధ్య ఏర్పడిన అగాధాలు విస్తరించడం వలనే అమెరికా దిశగా ప్రయాణిస్తూ చరిత్ర పునరావృతం అవుతుంది అని నిరూపిస్తోంది కారణం ఏంటంటే మనం చరిత్రలో పేర్లు తేదీలు గుర్తుపెట్టుకుంటాం కానీ పాఠాలు నేర్చుకోం అని చెప్తూ అమెరికాలో స్వర్ణమానం గురించి కూడా వివరించాడు డాడ్ ఓకే పిల్లలు పని చేస్తూ జీతం గురించి ఎంత త్వరగా మర్చిపోతే జీవితం అంత సుఖంగా సాగుతుంది చాలామంది జీతం కోసం భద్రత కోసం చూస్తూ అవకాశాలు వాళ్ళ కళ్ళ ముందున్న వాటిని చూడలేరు కానీ మీరు జీతం గురించి మర్చిపోతే ఇతరులు ఎప్పటికీ చూడని అవకాశాలు మీరు చూడగలుగుతారు నేను కూడా మీకు ఇవ్వలేనంత డబ్బుని సంపాదించే మార్గాలు మీరే కనుక్కుంటారు అని చెప్పి రిచ్ డాడ్ వెళ్ళిపోయాడు రాబర్ట్ అండ్ మైక్ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ జీతం లేకుండానే మరొక రెండు వారాలు పనిచేశారు ఒకరోజు అనుకోకుండా మిస్సెస్ మార్టిన్కి గుడ్ బై చెప్తూ ఆవిడ చేస్తున్న పనిని చూసి ఆగిపోయారు ఆవిడ కామిక్ పుస్తకాల కవర్ పేజీని చింపి ఒక అట్టపెట్టెలో వేస్తున్నారు ఆ పని ఆవిడ ప్రతి శనివారం చేసేదే కానీ వారిప్పుడే ఇప్పుడే గమనించారు అలా ఎందుకు చేస్తున్నారని ఆ పుస్తకాలు ఏం చేస్తారని అడిగారు ప్రతివారం కొత్త కామిక్స్ వస్తాయని అతనికి కవర్ పేజీలు రెట్నిస్తే ఇస్తే క్రెడిట్స్ వస్తాయని చెప్తుంది మిగిలిన పుస్తకాలన్నిటిని కూడా పారేస్తానని చెప్తుంది వారు కామిక్స్ బుక్స్ పట్టుకొచ్చే వ్యక్తి కోసం ఎదురు చూస్తూ అక్కడే ఆగిపోయారు అతడు రానే వచ్చాడు అతన్ని పాత కామిక్స్ బుక్స్ తీసుకోవచ్చా అని అడిగారు మీరు ఇక్కడ పనిచేసే పిల్లలైతే తీసుకోవచ్చు కానీ వీటిని ఎవరికీ అమ్మకూడదు అని షరతు పెట్టాడు మైక్ అండ్ రాబర్ట్ మళ్ళీ భాగస్వాములయ్యారు ఆ బేస్మెంట్లో కామిక్ లైబ్రరీ మొదలుపెట్టారు ప్రతి సాయంత్రం రెండు గంటలు అక్కడ మైక్ చల్లిని లైబ్రేరియన్గా అపాయింట్ చేశారు ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి పది సెంట్లు బయట ఒక కామిక్ పుస్తకం ధర పది సెంట్లు కానీ ఇక్కడ రెండు గంటల్లో ఐదారు కామిక్ పుస్తకాలు చదివేయచ్చు కాబట్టి ఇది ఇరుగు పొరుగు వారందరికీ చౌకబేరం మూడు నెలలు గడిచేసరికి వారానికి తొమ్మిది డాలర్ల యాభై సెంట్లు సంపాదించారు మైక్ చెల్లెలకి ఒక డాలర్ జీతంగా ఇచ్చారు స్టోర్లో పనిచేస్తూ రిచ్ డాడ్కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కామిక్స్ బుక్స్ అమ్మే వ్యక్తికి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నారు ఎందుకంటే బుక్స్ అమ్మడం లేదు బాగా చిరిగిపోతే కాల్ చేసేవారు వేరే స్టోర్స్ నుంచి కూడా కామిక్స్ అడిగి తెచ్చేవారు ఆ లైబ్రరీకి మరో బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకున్నారు కానీ మైక్ చెల్లెలంత శ్రద్ధగా నమ్మకంగా పనిచేసే వాళ్ళు ఎవరు దొరుకుతారు అని ఆలోచించి ఆగిపోయారు అంత చిన్న వయసులోనే మంచి పని వాళ్ళను సంపాదించడం ఎంత కష్టమో తెలుసుకున్నారు కొంతకాలానికి పక్కపేట పిల్లలు కొంతమంది గొడవకి రావడంతో ఆ లైబ్రరీని మూసేయమని డాడ్ సలహా ఇచ్చాడు రచయిత తన మొదటి పాఠాన్ని చక్కగా నేర్చుకున్నందుకు సంతోషించాడు డబ్బు చేత ఎలా పనిచేయించాలో మేము నేర్చుకున్నాం జీతం తీర్చుకోలేదు కాబట్టి అవసరాలు తీర్చుకునేందుకు ఆలోచన శక్తిని ఉపయోగించక తప్పలేదు ఆర్థిక అవసరాలని అదుపులో ఉంచుకున్నాం అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే మేము అక్కడ లేకపోయినప్పటికీ మా వ్యాపారం మాకు డబ్బు సంపాదించి పెట్టింది మా డబ్బు మా కోసం పనిచేసింది మా రిచిడాడు మాకు డబ్బుకి బదులు అంతకన్నా విలువైందే ఇచ్చాడు